బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న కాలేజ్ బస్సుపై కొందరు కుర్రాళ్లు బీరు బాటిల్స్ విసిరారు. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు అద్దాలు పగిలిపోయాయి. నిత్యం కొందరు ఆకతాయిలు బైక్లపై వస్తూ కాలేజ్ బస్సుల్లో వెళ్తున్న అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తున్నారని బాధితులు తెలిపారు. రోజు పిల్లలు ఆడపిల్లలు బస్సు వేసుకున్నాం. మంగళగిరి నుంచి విజయవాడ వెళ్తుంటామండి. మా ఎదురు బస్సు వెనకాల బస్సు ముందు కుర్రోలు రోజు తాగి బీరు బాటిల్ చేతితో పట్టుకొని మరి వాళ్ళు బళ్ళు వెనక ముందు వెళ్తూ ఉన్నారు. మేము 2 రోజుల క్రితం ఒక కుర్రోళ్ళకి మందలించాం, రావద్దు బస్సు వెనకాల రావద్దు, ఇలా పిల్లల్ని ఏడిపోద్దని. ఇవాళ బీరు బాటిల్ తాక్కుంటే ఎదురుకు వచ్చి 3 కుర్రోళ్ళు బాటిల్ తీసుకొని బండికి ఇసిరేసి కొడితే బండి సైడ్కి వెళ్ళిపోయే బండిని కంట్రోల్ చేసుకొని మొహం దెబ్బ తగిలితే కంట్రోల్ చేసుకొని నేను పక్కన బండి పక్కన ఆపుకొని పిల్లలందరినీ ఏమో ఎలా ఉందని అంత అందరినీ విచారించి వాళ్ళందరినీ మళ్ళీ వేరే బస్సు ఎక్కించి పంపించాను. ఇప్పుడు బస్సులో ఉన్న పిల్లలు మొత్తం డ్యామేజ్ లేని ఆ ముందు జరిగే సీసీ ఉంటుంది కదండి, అవి వచ్చి కూర్చుకొని ఇది కూడా ఇప్పుడు నేను ఇష్యూ చేసేవాడిని కదా సార్. కాకపోతే ఏంటంటే ఈ బస్సుకే కాదు, అన్ని బస్సులకి ఇదే పరిస్థితి. ఆఖరికి కొంతమంది అయితే బస్సు ముందు మొన్న ఒకరోజు బస్సు కింద పడబోయాడు. అది కూడా మేము కంట్రోల్ చేసుకొని డ్రైవర్లు కంట్రోల్ చేసుకొని మేము రోజు ఎలాగో డ్యూటీ చేసుకుంటూ ఉన్నాం. ఇది నా ఒక్క బస్సే కాదు, కాలేజీ బస్సు ఇక్కడ నుంచి మంగళగిరి విజయవాడ వెళ్ళే ప్రతి బస్సుది మేమందరం కూడా ఆ డ్రైవర్లు చెప్పినా కానీ కాలేజీ యాజమాన్యం అనేది కామన్ వెళ్ళండి వదిలేండి చూసుకొని జాగ్రత్తగా రండి అని చెప్పి కాలేజీ యాజమాన్యం కూడా అలాగే ఉంటుందండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అదంతా. ఇలా హైవే మీద ఎలా కంట్రోల్ చేసుకోవాలా, బళ్ళు కంట్రోల్ చేసుకోవాలా, మళ్ళీ డ్రైవర్ల మీదకి అంతా వస్తూ ఉంటారు డ్రైవర్లు సరిగ్గా తోలలేదని. పిల్లల మీదకి వస్తే పిల్లల బళ్ళు అంది స్కిడ్లు అవుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, మళ్ళీ మమ్మల్నే అంటారు. అంతకుముందు ఆల్రెడీ మంగళగిరి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం మేము. వాళ్ళని బైక్ నెంబర్లు అన్నీ కూడా మాకు లిస్ట్ అంతా ఉందండి. మేము చైతన్య కాలేజీ బస్సు డ్రైవర్లు అండి. విజయవాడ మంగళగిరి నుంచి బయలుదేరేటప్పుడు ఆడపిల్లల బస్సు మీద వెళ్తాం, బస్సు ఎక్కించుకొని ఈ కుర్రవాళ్ళు పోతిరి వాళ్ళు బస్సుకి ముందుగా వెనక సైడ్లు అమ్మటాయి బైకులు వేసుకొని అమ్మడిపడి మాకు చాలా ప్రమాదం జరిగేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. బైకులు వేసుకొని కట్టింగ్లు వేస్తాం. మేము గట్టిగా అడిగితే బస్సుకి అద్దాలు పగలు కొడతాం, ర్యాష్గా చేయటం ఇలా అల్లరి చేస్తున్నారు. మాకు చాలా భయంగా ఉంది కాబట్టి మీరు లైవ్లో చూపించి పోలీస్ వారిని సహకరించి మాకు రక్షణ కలిపేటట్టు చూడమని చెప్పి ఓకే రైట్. మనతో మాట్లాడేందుకు అశోక్, వీరు డ్రైవర్, మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్ గారు చెప్పండి, అసలు ఎన్ని రోజులుగా జరుగుతోంది ఇలా? మేడం డైలీ అండి, ఇప్పుడు మన బస్సులు దగ్గర ఒక 8 బస్సులు దాకా వస్తాయండి ఆ రూట్ నుంచి మంగళగిరి నుంచి విజయవాడ వచ్చే బస్సులు. ఈ మంగళగిరి విజయవాడ వచ్చిన ఈ 7 బస్సులు కూడా ఇదే ప్రాబ్లం మేడం. ఈ ప్రాబ్లం మనకి దాదాపు ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి కూడా అసలు బాగా ఎక్కువైపోయింది అండి. అసలు మన పిల్లల వల్ల చిన్న చిన్న పిల్లలు తాగేసి ఫుల్ బీర్ బాటిల్ అవి చేతో పట్టుకొని ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ డ్రైవర్లకి ముందు కట్లు కొట్టుకుంటూ అసలు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తారంటే మేము పర్బట్ మాకు మొన్న ఒక డ్రైవర్ అయితే పాపం తన వెనక గబికి స్పీడ్ గా వచ్చి తప్పించిపోయి అలా సైడ్ కూడా వెళ్ళిపోయింది బండి. మేము ఆ మూమెంట్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు అదే కనుక కంట్రోల్ అదుపు తప్పింది అనుకోండి, ఆ సడన్ గా జరిగే విషయాల్లో పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ ఎప్పుడైనా మా ప్రాబ్లమే కదండి. వీళ్ళు రాత్రి 3 బండి మీద 3 ఎదురుకు వచ్చి బీరు బాటిల్ ఒకళ్ళు రాయి ఒకళ్ళు బండికి ఎదురుకు వచ్చి ఇసిరేసి వెళ్ళిపోయారండి. పిల్లలకి చిన్న డ్యామేజ్ అయినాయి, నాకు డ్యామేజ్ అయింది. నేను బండి కంట్రోల్ చేసుకుని మళ్ళీ బండి పక్కన పెట్టి నేను పిల్లలకి అందరికి ఎలా ఉంది ఏందని అడిగి అన్ని అంత బాగుందని వాళ్ళకి వేరే బస్సు పిలిపించి మళ్ళీ ఆ బస్సులో పంపించింది. ఇక్కడ పెంకులు ఉంటాయి కదండి, సీత పెంకులు ఉండే బండిలో వాళ్ళని వేరే బస్సు ఎక్కించి పంపిస్తానండి. మరి ఇది మీరు కంప్లైంట్ చేయలేదా అంటే బండి నెంబర్స్ మీకు గుర్తున్నాయా, మీరు కంప్లైంట్స్ చేశారా? ఇప్పుడు మన డ్రైవర్స్ దగ్గర కూడా కొంతమందికి నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు దగ్గరికి అందరూ ఇక్కడే ఉన్నాము, అందరు డ్రైవర్లకి ఆడపిల్ల బస్సు నడిపి ఉన్నారు ఇక్కడ 6 దాకా. వాళ్ళు కూడా అందరు కూడా నంబర్లు మొత్తం తీసుకొచ్చాము. ఆల్రెడీ ఈ నెంబర్ అంత ముందు మనం కాకపోతే ఏంటంటేనండి, మీరు గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్తున్నారు, ఏపీఎస్ లో ఇచ్చారు వాళ్ళు, అంటే రెస్పాండ్ ఎలా ఉంది? మీరు యాజమాన్యాన్ని చెప్పారా సదరు, మీరు ఏ కాలేజ్ కి అయితే వర్క్ చేస్తున్నారు వాళ్ళకి చెప్పారా? ఏంటంటే మేడం, ఇప్పుడు మన కాలేజీ యాజమాన్యానికి చెప్పాము, అయితే కంప్లైంట్ అయితే మాత్రం పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా అయితే కంప్లైంట్ మనం వీలేదు. దేనికంటే అది కూడా ఎందుకంటే ఈ కాలేజ్ యాజమాన్యాన్ని మనం చూద్దాం అని ప్లాన్ చేస్తా వచ్చారు. దాన్ని ఏమేమి సాధే పిల్లలందరికీ ఇట్లా అమ్మపడుతుంది. కానిస్టేబుల్స్ రోడ్డు మీద ఇప్పుడు బీట్ కానిస్టేబుల్స్ మన రోడ్ల పక్కన ఉండే ఉంటారు కదండి, మేము సాహస్ ఉంటారు కదా, వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నాం. ఏ డ్రైవర్కి అందుబాటు ఆ డ్రైవర్ సార్ ఆ పిల్లలు వెనకాల వస్తున్నారు, ఆ పిల్లలు వెనకాల వస్తారు, అప్పుడప్పుడు రియాక్ట్ అవుతున్నారు సార్ వాళ్ళు వెళ్తున్నారు, అంతా బాగుంది.
కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు డ్రైవర్ పరంగా ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళిపోయి పిల్లల్ని మేము ఇట్లా కంప్లైంట్ పరంగా మేము వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చాం అనుకోండి, మేము అలా కాదని సాహసం మన కాలేజీ వాళ్ళు ఇస్తే బాగుంటుందని మేము కాలేజీ వాళ్ళు ఛాన్సల్ చెప్పడం జరిగింది, డ్రైవర్లు మానడం జరిగింది, చాలా మంది మానేసి వెళ్ళిపోయారు డ్రైవర్లు. ఇప్పుడు ఇది కూడా నా ఒక్కటి ప్రాబ్లం కాదండి, బస్సు మంగళగిరి వచ్చి విజయవాడ వచ్చే ప్రతి బస్సు కూడా ఇక ప్రాబ్లం. ఓకే రైట్ అండి, అది మొత్తానికి దీన్ని కాస్త సీరియస్ ఇష్యూగానే తీసుకొని, ఎందుకంటే ఒక చైన్ స్నాచింగ్ జరిగినప్పుడే అక్కడ పోలీసులను పెట్టి ఖచ్చితంగా గస్తీ గాయిస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు అంటే గత 3 నెలలుగా 4 నెలలుగా ఇదే పరిస్థితి అంటున్నారు, అంటే దగ్గర దగ్గర ఒక 7-8 బస్సులను ఇదే విధంగా ఆకతాయిలు ఇలా వెంబడిబడి ఆ అమ్మాయిలు ఏడిపిస్తున్నారని చెప్తున్నారు, దీనికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. అండ్